అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ముద్దినైనపల్లి గ్రామంలో రైతులు ఆందోళన బాట పట్టారు స్థానిక ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో రైతులకు ఖాతాలు ఉండడంతో ప్రతి రైతు పంట రుణాల విషయంలో వడ్డీ కట్టాలని బ్యాంకు వారు నోటీసులు జారీ చేయడంతో రైతులు ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా బుటారి అరుణ్ కుమార్ మాట్లాడుతూ వడ్డీ కట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంది కరోనా నేపథ్యంలో ఎక్కడా డబ్బు పుట్టడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని రాష్టంలోని అన్ని బ్యాంకుల్లో లక్ష రూపాయలకు ఏడు వేల రెండు వందల వడ్డీ వసూలు చేస్తుండగా ఇక్కడ మాత్రం బ్యాంక్ అధికారులు రైతుల దగ్గర పదివేలు వసూలు చేస్తున్నారని ముఖ్యంగా జీఎస్టీ అని ప్రాసెసింగ్ ఫీజు అని ఇన్స్పెక్షన్ ఫీజు అని అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు అదే విధంగా ఇక్కడ ఉన్న దళారులకు బ్యాంకు వారు లబ్ధి పొందడానికి బ్యాంకు మేనేజర్ మద్దతు తెలుపుతున్నారన్నారు ఈ రోజు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముద్దినాయనపల్లిలో ఉండు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో పంట రుణాలపైన అధిక వడ్ అధిక వడ్డీలు ప్రాసెసింగ్ ఫీజులతోనూ జీఎస్టీల పేరుతోనూ మరియు ఇన్స్పెక్షన్ ఛార్జెస్తోనూ రైతులపైన దాదాపుగా ఒక్కొక్క రైతుపైన లక్ష రూపాయలకు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అదనంగా ప్రాసెసింగ్ ఫీజులంటూ తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క విషయంపై బ్యాంకు మేనేజర్ నడగ్గా ఆయన ఆ ఫీజులంటూ ప్రాసెసింగ్ ఫీజులు అంటూ చెప్పడం జరిగింది మరియు స్టేట్మెంట్ అడిగాం రైతుల తరపున రైతు స్టేట్మెంట్ అడిగితే కూడా మీరు అర్జీ రాయండి చలానా కట్టండి నూట యాభై రూపాయలు చలానా కట్టండి స్టేట్మెంట్ ఇస్తామనడం జరిగింది మరియు నూట యాభై కట్టి రైతుల తరపున స్టేట్మెంట్ తీసుకుందాం యాక్చువల్గా పంట రుణాలపై రైతులకు నూరు రూపాయలకి అరవై అరవై పైసలు మాత్రమే వడ్డీ ఆ ప్రకారము లక్ష రూపాయలకు సంవత్సరానికి ఏడు వేల రెండు వందల రూపాయలు వడ్డీ అసలు కానీ ఈ బ్యాంక్ అధికారులు లక్ష రూపాయలకు గాను సంవత్సరానికి పదివేలు లాగేస్తున్నారు ఏమిటండి ఇది పదివేలు వడ్డీ అయ్యేది ఏడు వేల రెండు వందలే కదా రెండు వేల ఎనిమిది వందలు ఎందుకు తీసుకుంటారని ప్రశ్నించగా ప్రాసెసింగ్ ఫీజుల పేరుతోనూ జిఎస్టీలతోనూ మరియు ఇన్స్పెక్షన్ ఛార్జెస్తోనూ ఈ విధంగా మాకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క అవినీతి అధికారుల పైన జిల్లా కలెక్టర్ గారు మరియు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారికి కూడా మేము లెటర్ పంపుతాం కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తాం మరియు జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు కూడా మేము కంప్లైంట్ చేస్తాం రైతులకు న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా వీఆర్పిఎస్ తరపున మేము రైతులకు న్యాయం జరిగే వరకు కూడా అండగా నిలుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంత దారుణమైన పరిస్థితి ఏ బ్యాంకులో కూడా లేదు స్టేట్ బ్యాంకులో కూడా ఏడు వేలు కట్టించుకుంటున్నారు వడ్డీ ఆంధ్ర బ్యాంకులో కూడా ఏడు వేలు కట్టిస్తుంటున్నారు కట్టించుకుంటున్నారు రైతులతో కాబట్టి ఈ యొక్క అన్యాయ అన్యాయానికి అన్యాయానికి గురైన రైతులకు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం